ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన ప్రేమ స్వరూపి దయగల తండ్రి, నమ్మకమైన శ్రేష్టమైన నామానికి వందనాలు స్తోత్రాలు. ఉదయకాల సమయం ముందు ప్రభా అయా నా తండ్రి, మేము మాట్లాడుచున్న ఈ యొక్క మాటలు మీరు దీవించి ఆస్వాదించండి. అయా మంచి టెస్టిమోనీ చెప్పుచున్నప్పుడు అనేక బిడ్డల్ని నాయన మీరు ఆకర్షించి తండ్రి అనేక బిడ్డలతో మీరు మాట్లాడ మహిమ పొందమని యేసునామం అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రేమన దేవుని కుమార్తె కుమారులారా, మీ అందరికీ యేసుక్రీస్తు నామాన మీ అందరికీ కూడా వందనాలు తెలియచేస్తున్నాను. మరి నేను ఈ యొక్క టీవీ పరిచయకి మిమ్మల్ని పరిచయం చేసుకోవటకు మరి నా యొక్క టెస్టిమోనీని పంచుకోవాలని ఆశపడుతున్నాను. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎలాగునా నన్ను రక్షించి ఉన్నారో, అన్నిల్లో ఉన్న నన్ను దేవుడు ఎలాగూ రక్షించి ఉన్నారో మీ అందరికీ తెలియచేయాలని ఆశపడుతున్నాను. ఈ రోజున నేను ఇలా ఉన్నానంటే ప్రభు కృప. మరి నా సాక్ష్యాన్ని మీతో పంచుకోవాలని చాలా ఆశపడుతున్నాను. సాక్ష్యమే కదా, తర్వాత చూద్దాంలే అనుకోవద్దండి. దయచేసి మరొకసారి మీకు వందనాలు తెలియజేస్తున్నాను. మరి దేవుడు ఏ రీతిగా నన్ను రక్షించాడో, ఏ రీతిగా నన్ను ఈ యొక్క పరిచర్యలో వాడుకుంటున్నారో మీకు తెలియచేయాలనుకుంటున్నాను. ముందుగా హైందూ కుటుంబంలో పుట్టి ఉన్నాను. హైందువుల కుటుంబంలో పుట్టిన నన్ను ప్రభువైన యేసుక్రీస్తు వారు దర్శించారు. నన్ను సేవకై పిలిచారు. కుమార్తె లెగు, ప్రార్థన చేయని 3 గంటల సమయంలో యేసుక్రీస్తు వారు వచ్చి నన్ను 2 శిష్యులను తీసుకుని వచ్చి వీరికి ప్రార్థన చేయమ్మా అంటే, మీరెవరండి నాకు తెలీదు, మేము అన్నిలమండి, పూజలు చేస్తామండి, మీరేంటండి మా ఇంటికి వచ్చారనంటే, మా పక్కన వాళ్ళు వెళతారండి వాళ్ళ ఇంటికి వెళ్ళండి అంటే, వాళ్ళ కోసం రాలేదు నేను నీకోసమే వచ్చి ఉన్నాను, లేచి వీరికి ప్రార్థన చేయని చెప్పి ప్రభువారు మాట్లాడారు. మాట్లాడినప్పుడు ప్రార్థన చేశాను. అది నా సేవా పిలుపని నాకు తెలియదు ప్రియులారా. అక్కడ చూసుకున్నట్లయితే నేను ఒకరికి చెప్తే నిన్ను దేవుడు సేవకు పిలుస్తున్నాడు, ఎంతోమందికి ఇవ్వని దర్శనం దేవుడు నీకు ఇచ్చి ఉన్నారని చెప్పి నాతో మాట్లాడి ఉన్నారు. అలాగున కొంతకాలం కొనసాగిన తర్వాత ఇప్పుడైతే నేను రాను, నా కుమార్తె వివాహం జరిగిద్ది, అందరం హైందువులు మా యొక్క పెళ్ళికి ఎవరూ రారు అని చెప్పి నేను ఇప్పుడు రానన్నాను. నా కుమార్తె వివాహం అయిపోయింది. తర్వాత నేను ఒకనొక క్షణాన ప్రభువారు నన్ను దర్శించడానికి నేను ఎంతవైపు ఎంత చూసినా దేవుని వైపు తిరగట్లేదు. కాబట్టి నేను వెళుచున్న మార్గంలో చేతబడి చేసే ఒక శక్తి, చేతబడి చేసిన వాటిని తొక్కివేశాను. మరి అది నాకు ఆవహించేసి మరి నాకు గొంతులో ఒక పుల్ల మాదిరిగా అడ్డం పడిపోయింది. దానికి ఎన్నో స్కానింగ్లు తీపిచ్చాను ప్రియులారా, ఎన్నో స్కానింగ్లు తీపిచ్చాను. ఎంతమంది డాక్టర్లను కలిసినా వారు ప్రయోజనం లేదు, ఇందులో ఏమీ లేదు, నువ్వేదో అపోహ పడుతున్నావు కానీ నీకేమీ లేదని చెప్తున్నారు. అలాగే నాకు కొంతకాలం గడిచిన తర్వాత ఆ యొక్క గొంతులో పుల్లల్లా వెళ్ళిపోయి గాలి బ్లోడర్లో స్టోన్లా తయారైపోయింది. ఎన్నో మాంత్రికులు దగ్గరికి వెళ్ళాను, ఎంతో వైద్యుల దగ్గరికి వెళ్ళాను. నా డబ్బంతా వ్యయం చేసుకున్నాను, నా డబ్బంతా కూడా ఖర్చు పెట్టాను ప్రియులారా. ఎందుకంటే లేమిలో ఉన్న నేను ఎంత డబ్బు ఖర్చు పెట్టానో లెక్కలేదు. నేను ఇంకా శాంతము జీరో అయిపోయి ఉన్నాను. శాంతం జీరో అయిపోయిన సమయాన ప్రభువైన యేసుక్రీస్తు పేరట మరి అక్కడ ఉన్న విశ్వాసులు నాతో మాట్లాడుతున్నారు, మా దేవుడు గొప్పవాడు, మా దేవుడు సజీవుడు, మా దేవుడు నువ్వు నమ్ముకునే ఎడల నీ గొప్ప అద్భుతం చూస్తావంటే, నీ దేవుడు అంత గొప్పోడైతే నా గాలి బ్లడ్లో స్టోన్ తీసేయమను, ఖచ్చితంగా దేవుడిని నేను నమ్ముకుంటానని చెప్పాను ప్రియులారా. అప్పటికి నా దగ్గర ధనమంతా అయిపోయింది. అయితే మా అత్తగారు దగ్గరికి వెళ్ళు, మీ అత్తగారి దగ్గరికి వెళ్ళు, నీకు డబ్బులు ఇస్తారు తెచ్చుకో అంటే, వాళ్ళు ఎందుకు ఇస్తారు, నాకు ఎవరు, నాకు వాళ్ళు పగవారు, విరోధంగా ఉన్నారు, నాకు ఇస్తారా అంటే, ప్రియమైన దేవుని కుమార్తె కుమారుడా, దేవుడు గొప్ప అద్భుతాన్ని చేసి ఉన్నాడు. నేను అక్కడికి వెళ్ళిన సమయాన మా అత్తగారు జాలిపడి, మా మరిది గారు జాలిపడి వదినికి డబ్బులు ఇమ్మని చెప్పి వాళ్ళల్లో ఉండి ప్రభు కార్యం చేశారు ప్రియులారా. ఆ అమౌంట్ తెచ్చి హాస్పిటల్కి అడ్మిట్ అవ్వడానికి వెళ్ళినప్పుడు, అమ్మ నీకు శాతి అంతా కూడా ఆ యొక్క పక్క భాగం అంతా కూడా కుళ్ళిపోయి ఉన్నది కుమార్తె అని చెప్పి ఉన్నారు. అయితే నేను ఇంకా బ్రతకను అనుకున్నాను ప్రియులారా. ఆ లివర్ పక్కన అంటే ఈ గాలి బ్లోడరేనా అని మీరు అనుకోవచ్చు, కానీ అది చాలా లివర్ పక్కన ఉంది. అది వాళ్ళు ఆపరేషన్ చేసినా కూడా సక్సెస్ అవన అటువంటి సమయంలో సక్సెస్ అవ్వదని చెప్తున్నారు. ఎందుకంటే ప్రాణ భయంతో గజగజగజలాడిపోతున్నాను. ఆ టైం అప్పుడు ఎవరూ లేరా, నాకు నన్ను రక్షించేవారే లేరా, నన్ను కాపాడేవారే లేరా, ఇంకా నాకు ఏంటంటే నా బ్రతుకు మీద నాకు ఆశ
విడిచిపెట్టేశాను. ఆశ విడిచిపెట్టి నా కుమార్తె అయినా ఒకగానొక కుమార్తెకి చెప్పి అన్నాను, నేను ఇంకా మరణిస్తున్నాను, ఇంకా నాకు టైం లేదు, ఎందుకనగా నేను బ్రతుకుతానో లేదో తెలియదు అని చెప్పి నేను అన్నప్పుడు, నేను అని హాస్పిటల్ వెళ్ళబోయే రోజున ఏం జరిగిందంటే, ఇది ఒక అద్భుతమైన సాక్ష్యం కుమార్తె కుమారుడా. ఎందుకంటే నేను వెళుచున్న సమయాన టీవీలో వాక్యం వస్తుంటే నేను చూసి ఉన్నాను. ఏమనంటే సాక్ష్యాలు వింటున్నాను కుమార్తె. సాక్ష్యాలు విన్నప్పుడు నాలో ఎక్కడ లేని అంత పొంగుకొచ్చేసింది దుఃఖము. ఎందుకంటే ఇంత సాక్ష్యము చెబుతున్నారు, దేవుడు ఇంత గొప్పవాడా, ఇంత అద్భుతాలు చేయవాడా, ఆశ్చర్యక్రియలు చేయవారా అని ఆ టీవీ సాక్ష్యం ద్వారా కుమార్తె కుమారుడా నేను రక్షించబడడం జరిగింది. నేను అక్కడికక్కడ టీవీ ముందు మోకరించి ప్రార్థన చేసి ఉన్నాను. ఎందుకంటే నాకు రక్షించేవారు లేరా, నాకు ఎవ్వరూ లేరు, నాకెవ్వరు హాస్పిటల్కి తీసుకెళ్లేవారు లేరు, నాన్నవారు నాకెవ్వరూ లేరు, ప్రభువా నువ్వు నిజమైన దేవుడు అయితే నన్ను ఈ క్షణం రక్షించినాయనా, నాకు ఆపరేషన్ అయినా పర్వాలేదు, నాకు సక్సెస్ కావాలని చెప్పి నేను ప్రార్థన చేయగా ఆ కోర్సులో వస్తున్న నెంబర్ చూసుకొని నేను ఫోన్ కాల్ చేసినప్పుడు వాళ్ళ మమ్మీ గారు ఫోన్ చేసి ప్రార్థన చేసి ఉన్నారు. ప్రార్థన చేసినప్పుడు కుమార్తె కుమారుడా మరి ఆ ఉదయకాల సమయం అందు నేను ఆంధ్ర హాస్పిటల్కి వెళ్ళి అడ్మిట్ అయినప్పుడు వాళ్ళు స్పాట్ చూస్తున్నారు నాకు ఆపరేషన్ చేయడానికి. స్పాట్ చూస్తుంటే వాళ్ళు అన్నారు, అమ్మ దేనికి వచ్చావమ్మా అని అంటే, ఎందుకు వస్తాం ఏంటండి, ఇంత కడుపులో నొప్పి అల్లాడిపోతున్నానండి, నేను బాగా నొప్పి పెయిన్ ఎక్కువైపోయింది సార్, ఎందుకు వచ్చావంటే ఏంటి సార్, ఇంత బాధపడుతుంటానంటే, అమ్మ నీకు అస్సలు ఏమీ లేదమ్మా, నీ కడుపులో ఏ రాళ్ళు లేవమ్మా, నీకు ఆపరేషన్ అవసరం లేదమ్మా అన్నారు. దేవుని స్తోత్రం, హాలెలూయా, దేవుడు గొప్ప కార్యం చేసి ఉన్నారు ప్రియులారా. ఆ క్షణంలో నేను మరణిస్తాను, నాకు మరణమే శరణం అనుకున్న నేను ఆ క్షణంలో నీకు ఏమీ లేదు నా కుమార్తె, అసలు ఆ డాక్టర్ చెప్తుంటే నేను పిచ్చిదాన్ని అయిపోయాను, ఏంటండి నిన్ను చూస్తేనేమో కుళ్ళిపోయింది అన్నారు, ఈ రిపోర్ట్లో చూస్తేనేమో కుళ్ళిపోయిన ఇది చూపిస్తున్నారు, ఈ రిపోర్ట్లో చూస్తే నార్మల్ అంటున్నారు, నాకేం అర్థం కావట్లేదు అని చెప్పి ఆ డాక్టర్స్ని అడిగితే పెద్ద డాక్టర్ గారు అన్నారు, నీ దేవుడు ఏ దేవుడో నిన్ను కనికరించాడమ్మా, నీకు అసలు రాళ్లే లేవు, నీకు ఆపరేషన్ అవసరం లేదని చెప్పి మరి పంపించేశారు ప్రియులారా. నా జీవితంలో దేవుడు గొప్ప కార్యం చేసి ఉన్నాడు. అనేక విషయాల్లో ఈ రోజుకి కూడా అలాగున నన్ను కాచి కాపాడి దేవుడు నన్ను బ్రతికించాడు ప్రియులారా. ఆ క్షణమే దేవుడిని నమ్ముకున్నాను, ఆ క్షణమే నేను హైందువుల్లో నుంచి నేను క్రిస్టియన్గా మార్చబడటం జరిగింది. హైందువు దేవుళ్ళే దేవుళ్ళు అనుకుని పిచ్చితనంగా ఉండి పిచ్చి తరాగా పూజిస్తూ అలాగే ఉన్న నేను ఆ యొక్క మురికి కోపంలో నుంచి ప్రభువారు నన్ను లేవనెత్తారు, ఆ యొక్క బంధకం నుంచి నన్ను విడిపించారు, ఆ యొక్క కట్ల నుండి నన్ను విడిపించారు. ఎవరైతే ఈ సాతాను బంధకములో ఉన్నారో, ఎవరైతే ఈ కట్ల కింద ఉన్నారో, ఎవరైతే సాతాను కబళంగా హస్తం కింద ఉన్నారో ప్రియులారా, ఒక్కసారి మనోనేత్రం తెరిచి ప్రభువైన యేసుక్రీస్తు వారు పరమ వైద్యుడని, పరమ డాక్టర్ అని నిరూపించుకుంటున్నారు. కాబట్టి ఎవరైనా సరే దేవుణ్ణి చూస్తున్నారు కానీ ఆయన మహిమను చూడట్లేదు, దేవుడు పిలుస్తుంటే ఆయన మహిమను చూస్తున్నారు కానీ ఎవరు గ్రహించట్లేదు ప్రియులారా. ఎందుకంటే హైందూరాలనైనా నేను ఇస్తున్న ఈ సాక్ష్యాన్ని బట్టి దేవుడి నామానికి మహిమ. ఎందుకంటే సజీవుడైన దేవుడు క్రీస్తు మాత్రమే, ఎందుకనగా ఆయన మృతుల్లో నుంచి లేచి వచ్చాడు కాబట్టి, మృత్యుంజయుడు కాబట్టి, ఆయన మృతిని గెలిచాడు కాబట్టి ప్రియులారా, ఆయన మృతిని గెలిచిన వీరుడు కాబట్టి ఆయన మరణాన్ని శాసనించే అధికారం మాత్రము ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి మాత్రమే ఉందని నేను తెలియజేస్తున్నాను. ఎవరైతే ఈ రోజున నాలాగా మీరు ఎవరైతే బంధకాల్లో ఉన్నారో, ఎవరైతే హాస్పిటల్కి రూపాయి లేకుండా చూపించుకోలేని బంధకంలో ఉన్నారో, ఎవరైతే దేవుని ఎరగక ఇంకా అజ్ఞానంలో ఉన్నారో, జ్ఞానము కలిగి దేవుణ్ణి ఒక్కసారి చూడండి ప్రియులారా. ఇది సాక్ష్యమే కదా, ఇది వింటే మనకేమొస్తుంది అనుకోకండి ప్రియులారా. దేవుడు మీతోనే మాట్లాడుచున్నాడు, పరిశుద్ధాత్ముడు మీతోనే మాట్లాడుచున్నాడు. దేవుడు ఇచ్చిన ఈ గొప్ప వరాన్ని మీరు పోగొట్టుకోకండి, దేవుడిచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోమని మనసారా కోరుకుంటున్నాను. నాలాగా ఎంతమంది ఒంటరి మహిళలు, నాలాగా ఎంతమంది ఆడవాళ్ళు, నాలాగా ఎంతమంది శోభతో అనుభవిస్తున్నారో, డబ్బు లేక హాస్పిటల్కి వెళ్ళలేక వైద్యం చేయించుకోలేక ఎంతమంది అయితే బాధపడుతున్నారో, వారందరూ కూడా ప్రభు యేసుక్రీస్తు వారిని అంగీకరించి వారి రక్షణలోకి, ఆయన సంరక్షణలోకి
దేవుడు ఒక్కసారి పిలిస్తే చాలు ప్రియులారా, తలుపు తడితే చాలు, ఒక్కసారి నీ మనసనే తలుపు తట్టి చూడు, ప్రభు నీకు కనిపిస్తాడు. హల్లెలూయ. దేవుడు చెప్తున్నాడు, ఒక్కసారి ప్రియమైన కుమార్తె కుమారుడా, నీ మనసు తట్టుకు నేను వచ్చి ఉన్నాను, ఒక్కసారి తలుపు తెరిచి చూడమని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. కానీ ఎవరు కూడా అలక్ష్యం చేస్తున్నారు. ప్రియులారా, ఎన్నోసార్లు దేవుడు నిన్ను పిలిచి ఉన్నాడు, ఎన్నోసార్లు నిన్ను దర్శించి ఉన్నాడు, ఎన్నోసార్లు నిన్ను కాచి కాపాడాలని, తన రెక్కల నీడికి తెచ్చుకోవాలని, నిన్ను విడిపించాలని, నీ ఆత్మకు రక్షించాలని, నీ ఆత్మ పరలోకమునికి వెళ్ళాలని దేవుడు ఎంతగానో ఆశపడుతున్నాడు. కానీ దేవుడికి నా కుమార్తె నా కుమారుడా, నీవు అవకాశం ఎంత మాత్రం ఇవ్వట్లేదు, నువ్వు ఎంత మాత్రం దేవుడికి చోటు పెట్టట్లేదు. ఇదిగో ఈరోజు ఈ శుభదినం రోజున దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఇదిగో లెగు, నీ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోమని దేవుడు మరి ఎంతగానో ప్రాధేయపడి మిమ్మల్ని అడుగుచున్నాడు. ఈ ఉదయకాల సమయం మందు పరిశుద్ధాత్ముడు మాట్లాడే మాట, ఎంతమంది అయితే అనారోగ్యంతో ఉన్నారా, రక్తస్రావంతో ఉన్నారా, గాలిబ్లడ్ల స్టోన్తో ఉన్నారా, ఆస్మాతో బాధపడుతున్నారా, షుగర్ బీపీ వ్యాధులతో బాధపడుతున్నారా, ఎన్నో అనారోగ్యమైన కాడి కింద ఈ యొక్క లోకము, ఈ యొక్క భూలోకము ఎన్నో అనారోగ్యమైన కాడుల కింద సాతానుగాడు కబంద్ర హస్తము కింద ఉన్నది. ప్రియులారా, దేవుని నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తారు. అలాగే ప్రియమైన దేవుని కుమార్తె కుమారుడా, మార్కు సువార్త 5వ అధ్యాయము అలాగున 25వ వచనంలో అక్కడ ఒక మాట రాయబడింది, 12 సంవత్సరాల రక్తస్రావం గల స్త్రీని ప్రభు దర్శించి ఉన్నారు. ఆమె కూడా ఎన్నో తిప్పలు పడిందంట, ఎన్నో సంఘటములతో ఎన్నో వైద్యుల దగ్గరికి వెళ్ళి, ఎంతమంది దగ్గరికి వెళ్ళో ఆవిడ గారు ఎంతో బాధపడుచున్నారు. ప్రియులారా, మరి ఆమె ఎంత బాధపడుచున్నప్పుడు అక్కడ చూసుకుంటే ప్రియమైన దేవుని కుమార్తె కుమారులారా, మరి ఎంతో వైద్యుల దగ్గరికి వెళ్ళి ఎన్నో తిప్పలు పడి ఆవిడ తన కలిగిందంతా కూడా వ్యయం చేసుకుందంట. తనకు కలిగిందంతా కూడా ఏం చేసిందంటే డాక్టర్లకు పోసేసింది. తన దగ్గర ఏమీ లేదు. ప్రియమైన దేవుని కుమార్తె కుమారులారా, లేడీస్కి వచ్చే ప్రాబ్లం ఎంతో ప్రాబ్లం. మరి ఎంతగానో 3 రోజులకే ఎంతో బాధపడుతూ ఉంటాం. అలాంటిది 12 సంవత్సరాల నుండి ఆ రక్తస్రావం గల స్త్రీ బాధపడింది. వారి ఇంట్లో వాళ్ళు ఎంతగానో ఆమెను ఎంత బాధ పెట్టి ఉంటారు, ఆమె ఎంత మనసు గాయపడి ఉంటుంది, నన్ను రక్షించేవారే లేరా, కాపాడేవాళ్ళు లేరా అని ఆమె ఎంత కేక వేసి ఉంటుంది. ఆమె కేక ఎవరు విన్నారంటే నజరేడిని యేసు విన్నారు, నజరేని క్రీస్తు విన్నారు. ఆమె కేక విని ఆమెని స్వస్థపరిచి ఉన్నాడు. ప్రియమైన కుమార్తె కుమారుడా, ఆమె విశ్వాసం చూసారా, వెనక తట్టు వెళ్ళి ఆయన వస్త్రపు చెంగు ముట్టింది. ప్రియమైన కుమార్తె కుమారుడా, వెనక గుండా వెళ్ళి ఆయన వస్త్రపు చెంగు ముడితేనే ఆమె రక్తధార కట్టింది. ఆయన తేరి చూడగా ఆయనలో నుండి ప్రభావం వెళ్ళిందని దేవుడు ప్రభు అయిన క్రీస్తు వారికి తెలిసిపోయింది. ఎవరో నన్ను ముట్టారని అక్కడ శిష్యులను అడుగుతున్నారు, ఎవరు నన్ను ముట్టింది, ఎవరు నన్ను ముట్టింది అని అడిగితే, అయ్యా జన సమూహము నీ వైపు పడుతున్నారే, ఎవరు ముట్టారని చెప్పి నన్ను అడుగుతున్నావా అని అంటున్నారు. అన్నప్పుడు అక్కడ చక్కటి మాట రాయబడి ఉంది కుమార్తె. అప్పుడు ఆ స్త్రీ వెనుకకు జరిగి భయపడి వణుకుతూ ఆయన ఎదుట సాగిలిపడి ఆ సంగతి అంతయు ఆయనతో చెప్పాను. అందుకు ఆయన, కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరుస్తుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీ విశ్వాసము నిన్ను స్వస్థపరుస్తుంది అంటున్నారు. దేవుని యందు విశ్వాసం కలిగి ఉంటేనే స్వస్థత శీఘ్రంగా వస్తుంది కుమార్తె కుమారుడా. దేవుడు చెప్తున్నాడు, నన్ను నమ్మిన ఎడల నా మహిమను మీరు చూస్తారు అన్నారు. మహిమ ఎంతగానో చూపిస్తున్నాడు, కానీ మనమే దేవుణ్ణి గ్రహించలేకపోతున్నాం, మనమే దేవుణ్ణి కనుగొనలేకపోతున్నాం. ఎన్నోసార్లు నీ ఇంటి తలుపు తట్టి ఉన్నారు, ఎన్నోసార్లు ప్రభువారు వచ్చి ఉన్నారు, నా కుమారి నా కుమార్తె నేను మిమ్మల్ని పిలిచి ఉన్నారు, కానీ అలక్ష్యం చేస్తున్నారు నా కుమారి నా కుమార్తె. ఇక్కడ రక్తస్రావం గల స్త్రీని ఎలాగును ప్రభువారు మరి ఎట్లాగైతే స్వస్థపరిచి ఉన్నారో, ఈ రోజున ఇదే బంధకంలో నువ్వు ఉన్నావేమో, ఇవాళ ఇదే బంధకంలో నువ్వు బాధపడుతున్నావేమో, ఎవరికి చెప్పుకోలేని రోగం నీలో ఉందేమో, కుదర్చలేని రోగం నీలో ఉందేమో, వైద్యులు కూడా మీ యొక్క రోగాన్ని మరి తగ్గించలేకుండా ఉన్నారేమో. నా పరమ వైద్యుడు చెప్తున్నాడు, ఆయన పరమ డాక్టరు పరమ వైద్యుడు. అదే కాకుండా ఎన్నో అనారోగ్యాలు స్వస్థపరిచే దేవుడమ్మా. దేవుణ్ణి కనిగొని ఎండ్ల మహిమను చూస్తారని దేవుడు వాక్యం సెలవిస్తుంది. ఆయా రక్తస్రావంగల స్త్రీని ఎలాగనైతే దేవుడు స్వస్థపరిచి ఉన్నాడో మిమ్మల్ని కూడా స్వస్థపరుస్తారు.
దేవుళ్ళ మహిమను చూడాలి. అవును, ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గరికి వెళ్తేనే స్వస్థత వచ్చిద్దా, గుడికి వెళ్తేనే స్వస్థత వచ్చిద్దా, దేవుని నమ్ముకుంటేనే. ప్రియులారా, ఈరోజున ఎంతోమంది అన్ని జనాంగం ఏం చేస్తున్నారంటే, ఆ క్షణానికి వారికి బలహీనత వచ్చినప్పుడు ఆ యొక్క సన్నిధికి వస్తున్నారు. ప్రియులారా, ఎన్నో చేతబడి శక్తులు, ఎన్నో భయంకరమైన వ్యాధులు, ఎన్నో మహత్కరమైన చీకటులతో బాధపడుతూ పీడించబడుతూ సన్నిధికి వస్తున్నారు. ప్రియులారా, మరి ప్రార్థన చేయగా, ప్రభువారు ఒక అద్భుతం చేయగా, వారు ఏం చేస్తున్నారంటే, ఇంకా గుడికి వెళ్ళాం కదా, తగ్గిపోయింది కదా అని మానివేస్తున్నారు. ప్రియులారా, అది ఎంతవరకు స్వభావం? అది ఎంతవరకు కరెక్ట్ అవుతుంది? దేవుడు నీకు తగ్గించడానికి దేవుడు కావాలి, నిన్ను మానిపించడానికి దేవుడు కావాలి, కానీ దేవుని సేవించుటకు నీకు మాత్రం సమయం లేదు. దేవుడు ఒక మాట చెప్తున్నారు, కడబూర శబ్దాలు వినిపిస్తున్నాయి, మధ్యాకాశంలోకి దూతలు వస్తున్నాయని దర్శనంలో దేవుడు చూపించారు. ప్రియులారా, మరి దేవుడు రాకడ సమయంలో ఎత్తబడే గుంపులు ఉండాలని ఆశ దేవుడు పడుతున్నాడు. ఈ రోజున ఈ లోకము ఇంకా ఇలా ఉంది అని అంటే, దేవుడు ఇంకా కొంచెం టైం మనకు ముందుకి ఇచ్చి ఉన్నాడు. ఎందుకనగా కడబోర శబ్దాలు వినిపిస్తున్నాయి, మధ్యాకాశంలో ప్రభు వచ్చేస్తున్నారు. ఎందుకనగా దేవుడు రాకడ సూచనలు అక్కడక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ప్రియులారా, కానీ దేవుణ్ణి నమ్మడానికి మాత్రము అన్యులు ఎంతమాత్రం ఒప్పుకోవటలేదు. ప్రియులారా, దేవుడు చూస్తున్నాడు, ఇంకా నా కుమార్తె మారతారు, ఇంకా నా కుమారుడు మారతాడు, నా యవనస్తుల్లో ఉన్న బిడ్డలు మారతారు, అట్లాగున తెలుసుకుంటారని చెప్పి దేవుడు ఇంకా కొంత సమయాన్ని మనకిచ్చి ఉన్నారు. కాబట్టి ప్రియులరా, ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి మరి దేవుడు మాట్లాడుచున్నారు. మరి కడబూర శబ్దాలు వినపడుతున్నాయి అంటే ఏంటి సమంత? మీరు ఎత్తబడే గుంపులో ఉండాలి. దేవుడు రాకడ వచ్చినప్పుడు కూర్చున్నవారు కూర్చున్నట్టే ఎత్తబడతారు. ప్రియులారా, ఆ రోజున నువ్వు రొమ్ము కొట్టుకున్నా, నువ్వు ఎంత ప్రాధేయపడినా, ప్రభువా ఒకసారి నన్ను జ్ఞాపకం చేసుకోవా, నన్ను కూడా తీసుకెళ్ళవా అన్నప్పుడు అప్పుడు ప్రయోజనం ఉండదు. కుమార్తె కుమారుడా, నేడే రక్షణ దినం అని దేవుడు చెప్తున్నాడు. నేడే రక్షణ దినము, ఈ రోజునే నీకు రక్షణ దినం అన్నాడు. ఏ రోజైతే నేను అంగీకరించానో, నేను వెనక్కి తిరగలేదు నా కుమార్తె నా కుమారుడా, నేను అంగీకరించిన సమయాన దేవుణ్ణి అంగీకరించినప్పుడు మరెన్నడూ కూడా వెనక్కి తిరగలేదు, దేవుళ్ళకి ముందుకు కొనసాగాను, దేవుళ్ళకి ముందుకు వెళ్ళాను, దేవుళ్ళకి బాప్తీసం తీసుకున్నాను, శ్రద్ధగా భయభక్తులతో నేను ఆ యొక్క సన్నిధికి వెళ్ళాను, దేవుడు నన్ను అంచెలంచెలుగా దీవించాడు. అలాగున ప్రభువైన యేసుక్రీస్తు వారు నిన్ను రక్షించినది నేను నా సేవ కొరకు అన్నారు, నువ్వు సేవ చేయాలన్నారు. ప్రభువా, చదువులేని దాన్ని, జ్ఞానం లేని దాన్ని, అసలు ఏ మాట నాకు మాట్లాడటం చేత కాదు, నేను ఎలాగయ్యా నీ సేవ చేస్తాను, అయ్యా వాక్యం చెప్పడమే నాకు రాదు కదా అంటే, నీవు నుంచి ఉంటమే నువ్వే కాబట్టి నీలో ఉండి మాట్లాడువాడను నేను, సర్వశక్తిమంతుడిని నేనున్నానని చెప్పి ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పి ఉన్నారు. కుమార్తె కుమారుడా, అక్కడ అన్నారు ఆ మాటకి, నేను కట్టుబడ్డాను. మరి ఎవరైతే సన్నిధికి వెళ్ళటం కాదు, కట్టుబడడం కావాలి, ఆ సేవకుడికి కట్టుబడడం కావాలి, ఆ సన్నిధికి కట్టుబడటం కావాలి. ప్రియులారా, నమ్మాలి దేవుణ్ణి, దేవుని సన్నిధికి వెళ్ళాలి, కొనసాగాలి, ఆ గమ్యానికి దేవుడే చేరుస్తాడు. కాబట్టి పరలోక రాజ్యానికి మనం వెళ్ళడానికి టికెట్ ఏంటంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఈ రోజున ఈ లోకంలో ఐడి కార్డు లేకపోతే మనల్ని ఎక్కడికి తీసుకువెళ్ళరు, అలాగున నీకు బాప్తీసం లేకపోతే నువ్వు ఎక్కడికి వెళ్ళలేవు, పరలోకానికి వెళ్ళలేవు. ప్రియమైన కుమార్తె కుమారుడా, నాయన నన్ను జ్ఞాపకం చేసుకోవా, అయ్యా ప్రభువా నేను నిన్ను స్తుతించాగా, నేను గుడికి వచ్చాగా, నేను కూడా కానుకలు ఇచ్చానుగా, నేను కూడా నిన్ను స్తుతించానుగా అన్నప్పుడు దేవుడు అంటాడు, నువ్వెవరవో నాకు తెలియదు అంటాడు. కుమార్తె కుమారుడా, నువ్వెవరివో నాకు తెలియదు, నిన్నెన్నడూ నిన్ను చూడలేదు. ఎందుకనగా నీకు బాప్తీసం కావాలి, నువ్వు మారుమనసు పొందాలి, ప్రభు అంటే ఏంటో తెలుసుకోవాలి, గుడికి వెళ్ళాలి. శ్రద్ధగా దైవ జనులు చెప్పింది శ్రద్ధగా విన్నప్పుడు దేవుడు అన్నాడు, నా యందు భయభక్తులు గలవాడు ధన్యుడు, నా యందు భయభక్తులు కలిగి ముందుకు కొనసాగే ప్రతి వాడును కూడా ధన్యుడు అన్నాడు. ఆయన మాటలు, ఆయన వాక్యము మనం ఎప్పుడు గాయకుని ఆయన వాక్యం చదువుకోవాలి, ఉదయమే ప్రార్థన చేసుకోవాలి, కుటుంబ ప్రార్థన చేసుకోవాలి. ఇవాళ నీ కుటుంబంలో కుటుంబ ప్రార్థన ఉందా నా కుమారుడా కుమార్తె? ఈరోజు నీ కుటుంబంలో మరి అందరూ కలిసి ప్రార్థన చేయాలని ఆశపడుతున్నావా? ఈరోజు నువ్వు ఒక్కదానివే రక్షించబడ్డావేమో, నువ్వు మొరపెట్టు, నీ కుటుంబ సభ్యులు మారుతారు. నా బిడ్డలు, నా కోడళ్ళు, నా కొడుకులు మార్చబడాలని ప్రార్థన చేయ, దేవుడు గొప్ప కార్యం మీ కుటుంబాల్లో చేస్తాడు. ఎందుకనగా గుడికి వెళ్ళిన వెంటనే కాదు ప్రియులారా,
దేవుళ్ళో కొనసాగాలి, దేవుడంటే ఏంటో తెలుసుకోవాలి, బాప్తీసం తీసుకోవాలి. నువ్వు తీసుకుందే కాక అనేకుల్ని నడిపించాలి. నేను అలాగే నడిపించాను కుమార్తె కుమారుడా, నేను బాప్తీసం తీసుకోవటం కాదు కానీ అనేకుల్ని ప్రజల్ని గుడికి తీసుకెళ్ళడం జరిగింది. నేను ఎంతమంది విశ్వాసులనైతే గుడికి తీసుకెళ్ళానో ఆ విశ్వాసులే ఈరోజు నా విశ్వాసులయ్యారు ప్రియులారా. ఈరోజు నాకు సంఘం కట్టాడు దేవుడు. నేను విశ్వాసంతో ఒక మందిరానికి తీసుకెళ్ళాను, ఆ విశ్వాసులే ఈరోజు నాకు విశ్వాసులుగా నీ యొక్క సియోను ప్రార్థనా మందిరంలో వారు విశ్వాసులుగా జాయిన్ అయ్యారు. కుమార్తె కుమారుడు, ఎంతమందిని రక్షిస్తావు? కొన్ని ఆత్మలు రక్షించే భారాన్ని దేవుడు మనకు పెట్టి ఉన్నాడు. ఈ రోజున చాలామంది సేవకులు ఎంతో భారం కలిగి ప్రార్థన చేస్తున్నారు ప్రియులారా. వాళ్ళ పరుగు, వాళ్ళ పందెం ఏంటో తెలుసా? వాళ్ళు ఎందుకు ప్రయాసపడుతున్నారంటే నిన్ను నన్ను రక్షించడానికి. నా కోసం నా సంఘ కాపురి ప్రార్థన చేసి ఉంటుంది. నేను అన్నిల్లో ఉన్నప్పుడు నేను మార్చబడ్డాను. నా కోసం ప్రార్థన చేసిన తల్లిలు ఉంటారు. అందుకే నేను ఈ రోజున మీ ముందు నిలబడగలిగి ఉన్నాను. ఎందుకంటే మన కొరకు ప్రార్థన చేసేవారిని మనం ఎంతగానో మన కొరకు చేసిన దాన్ని బట్టే మన దేవుడు రక్షించి ఉన్నాడు. కాబట్టి నువ్వు ప్రార్థన చే ఇతరుల కోసం మార్చబడాలి, కొన్ని ఆత్మలు రక్షించాలి. అలాగే చాలామంది సేవకులు ఆత్మల దాహంతో ఉన్నారు ప్రియులారా. వారందరూ వాళ్ళ కడుపుకి అన్నం తింటున్నారో లేదో తెలియదు, కంటిన్యూగా నిద్రపోతున్నారో లేదో తెలియదు. ఎందుకో తెలుసా? నిన్ను నన్ను రక్షించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఇచ్చిన బాధ్యతను నెరవేర్చడానికి, ఆయన అప్పగించిన పనిని, ఆయన తోటల పనిని మరి చక్కగా చేయాలి, అనేక మందిని రక్షణార్థంలోకి నడిపించాలని సేవకుల యొక్క ఆకాంక్ష వే పరుగండి. ప్రియమైన దేవుని కుమార్తె కుమారుడా, ఈ రోజున టీవీ చూస్తున్న నీవు, నేను ఏ జాబితాలో ఉన్నాను? దేవుణ్ణి ఆత్మల నడిపించే జాబితాలో ఉన్నానా? దేవుని ఆత్మలని నలుగురికి వాక్యం చెప్పే జాబితాలో ఉన్నానా? నలుగురి ఇంటికి వెళ్ళి సువార్త ప్రకటించేవారిలా ఉన్నానా? నలుగురి కోసం నేను ప్రార్థన చేసేవారిలా ఉన్నానా? నా కుటుంబాన్ని నేను కట్టుకున్నానా? ఇతర కుటుంబాలను నేను కట్టాలనే ఆశ నీలో ఉంటే దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని వాడుకుంటాడు. ఖచ్చితంగా మీకు ఒకవేళ మీ కుటుంబంలో సమస్యలు, అనారోగ్యాలు ఏమైనా ఉండవచ్చు, కానీ వాటన్నిటి నుంచి విడిపించి గొప్ప కార్యం మీ జీవితాల్లో దేవుడు చేయబోతున్నాడు. కుమార్తె కుమారుడా, దేవుడు చెప్తున్న మాట ఏమిటంటే, మార్గము నేనే, సత్యము నేనే, జీవము నేనే, కాబట్టి నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవరు కూడా ఎక్కుపోలేరని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరి చెప్పి ఉన్నారు. ఆ మాట లేఖనం ప్రకారం ప్రియులారా మనం ముందుకు కొనసాగాలని నేను ఎంతగానో ఆశపడుతున్నాను. ముఖ్యంగా రక్షణలోకి రావాలి, నాలాంటి వారు ఎంతోమంది తెలుసుకోవాలి, నాలాంటి వారు నాలాగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నిలబెట్టాలి. ప్రియమైన దేవుని కుమార్తె కుమారుడా, చచ్చిపోయి ఈ రోజుకి 7 సంవత్సరాలు అయ్యేది, కానీ మీ ముందు ఈ టీవీలో మాట్లాడుతున్నానంటే దేవుడిచ్చిన కృప. ఎందుకంటే దేవుడు ఆ రోజునే నాకు మరణం అని చెప్పినట్లయితే నేను ఈరోజు మీ ముందు ఉండేదాన్ని కాదు. ఈ రోజున దేవుడు కాచి కాపాడి మరి ఎంతగానో నిలబెట్టి నన్ను మరి వాడుకున్న విధానాన్ని బట్టి ఈరోజు అంచెలంచెలుగా సియోను ప్రార్థనా మందిరము ఎనికే పళ్ళు ఇచ్చి ఉన్నారు. కాబట్టి ఆ మందిరానికి మహిమగల మందిరం అని అనేకులకు అక్కడికి రావడం జరుగుతుంది. ఎంతోమందికి చేదబడి శక్తులతో విడుదల, ఎంతోమందికి మరి అనారోగ్యంతో విడుదల, ఎంతోమంది గర్భఫలం లేని వారు గర్భఫలం పొందుకుంటున్నారు కుమార్తె కుమారుడా. ఎంతోమంది మరి అన్నిలు అక్కడ వచ్చి మార్చబడడం జరుగుతుంది. అన్నిరాలనైనా నన్ను మార్చి అనేకుల్ని దేవుడు మారుస్తున్నాడు. కాబట్టి ఆసక్తి గలవారైనప్పటికీ మీరు తప్పుకోకుండా ఫోన్ కాల్ చేసి మరి ఈ యొక్క మందిరానికి మరి రావడానికి, మరి మీరెవ్వరు ఎక్కడ ఏ మందిరానికి వెళ్ళని వారైతే తప్పకుండా రావాలని ఆశపడుతున్నాను. ఈ మన దేవుని కుమార్తె కుమారుడా, మరి ఎంతగానో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సియోను ప్రార్థనా మందిరాన్ని ఇచ్చి ఉన్నారు. మరి బహుబలంగా సియోను మందిరంలో వాడుకుంటున్న విధానాన్ని బట్టి దేవునామానికి మహిమ కలుగునుగాక. మరి ఎంతమంది అయితే ఈ టీవీ ముందు మరి కూర్చుని ఉన్నారో మరి వారి కొరకు, అందరి కొరకు కూడా నేను ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. మరి ఎవరైతే ఆశ కలిగి ఉన్నారో మరి ఈ టీవీ ముందు మీరందరూ కూడా ఏకూపించమని మరి మనవి చేస్తున్నాను. మహాపరిశుద్ధుడైన ప్రేమ స్వరూపి దయగల తండ్రి, నమ్మకమైన శ్రేష్టమైన దివ్యమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు నాయన. మరి నా తండ్రి ఇప్పటి వరకు వర్తమానాన్ని యొక్క సాక్ష్యాన్ని పంచుకోవడం జరిగింది ప్రభువా. మరి నా తండ్రి ఎవరైతే ఈ యొక్క టీవీ ముందు కూర్చుని ఉన్నారో ఆ బిడ్డల్ని మీరు బలపరచండి నాయన. ఎవరైతే ప్రభువా అయా అనారోగ్యంతో ఉన్నారో, అయా రుగ్మతలతో ఉన్నారో,
అయా దీర్ఘకాలిక వ్యాధులతో ఉన్నారు, అయా ఎంతమంది అయితే నాయన అనారోగ్యంతో కొట్టుమిట్లాడుతున్నారో, ఎవరైతే మరణ అంచులకు వెళ్ళిపోతున్నారో ప్రియులారా వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా నా తండ్రి, ఎవరైతే ప్రభా నాయన మరి బిడ్డలు ప్రభా అనారోగ్యంతో మరి ఎంతగానో బాధపడుతున్నారో స్వస్థపరచండి నాయన. రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి ప్రభా, మారు మనసు లేని వారికి మారు మనసు దయచేయండి ప్రభా, అయా వారి కుటుంబాల్లో గొప్ప కార్యాలు జరిగించండి ప్రభా. అయా టీవీ ముందు ఎవరైతే నాయన వీక్షించి ఆయాకు ఈ ప్రోగ్రాం చూస్తున్నారో అటు వారి కుటుంబాల్లో నూరింతల ఆశీర్వాదాన్ని నింపండి ప్రభా, మీ గొప్ప వెలుగు వారి గృహంలో నింపండి ప్రభా. అయ్యా నా తండ్రి, ఎక్కడైతే వారికి ఏ భాగంలో అయితే నాయన మరి నాయన అనారోగ్యంగా ఉందో అక్కడ నాయన మీరు స్వస్థపరచమని అడుగుచున్నానయ్యా. వారికి ఎక్కడైతే బలహీనతగా ఉందో ప్రభా, ఆ బలహీనతల నుంచి విడిపించమని ప్రార్థన చేస్తున్నాను. ప్రతి బలహీనతని ప్రజరేడని యేసు నామమున కొట్టివేయమని ప్రార్థిస్తున్నాను. ప్రతి సాతాను శక్తిని నజరేడని యేసు నామమున బంధించండి నాయన. ప్రతి చీకటిని బంధించమని అడుగుతున్నాను. ప్రతి దుష్ట దురాత్మ శక్తుల్ని నజరేడి నేసునామములో కాల్చివేయండి ప్రభా. నా తండ్రి నాయన, స్వస్థత శీఘ్రంగా వచ్చును గాక. ఎవరికైతే నాయన మరీ బలహీనతతో అసలు లేవలేని స్థితిలో ఉన్నారో, మరణ అంచుల్లో ఉన్నారో, నజరేడిని ఏసునామముల ఇప్పుడే వారిని స్వస్థపరచమని అడుగుతున్నానయ్యా. నీ గొప్ప అభిషేకం ఎల్లును గాక తండ్రి. అతడు పొందిన దెబ్బల చేత స్వస్థత శీఘ్రంగా కలుగునుగాక అన్నావు ప్రభా. కుమార్తెలకి నాయన, కుమారులకి నాయన అయ్యా ప్రతి అనారోగ్యం నుంచి విడిపించి రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి, మారు మనసు లేని వారికి మారు మనసు దయచేయండి ప్రభా. అయ్యా నా తండ్రి, నిన్ను కనుగొని కృపను బిడ్డలకు దయచేయండి. అయ్యా నాయన, నిజమైన దేవుడు క్రీస్తేనని, దేవాది దేవుడు ఆయనేనని, సర్వలోకములకి నాదుడు ఆయనేనని, ఈ లోకాధిపతి దేవుడేనని చెప్పి నమ్మినేడల మహిమను చూడాలి ప్రభా. అయ్యా గొప్ప దేవుడని కనుగొని తెలుసుకునే బాధ్యతను బిడ్డలకు దయచేయమని, అనేక మందిని నాయన రక్షణలోకి నడిపించమని, అనేక బిడ్డల్ని నాయన ఈ యొక్క రక్షణార్థంలోకి నడిపించమని అడుగుతున్నాను ప్రభా తండ్రి. స్తోత్రములు అయ్యా. అయ్యా నీ కడబోర శబ్దం విన్నప్పుడు అనేక బిడ్డలు ప్రభా రక్షణార్థంలోకి వచ్చిన ఆయన, అయ్యా నా తండ్రి నీ పరలోక వారసులు అయ్యే కృపను బిడ్డలకు దయచేయమని అడుగుతున్నాను. మంచి ఆరోగ్యాలు ఆశీర్వాదాలు దయచేయండి అయ్యా, మేలులతో నింపమని. గర్భఫలాలు ఎవరికి లేవు, గర్భఫలం దయచేయనుగాక, గర్భఫలం దయచేయనుగాక. నజరేడని యేసు నామమున ఆ గర్భాలు ఇప్పుడే తెరమని అడుగుచున్నాను ప్రభా. అయ్యా గర్భం లేకోకుండా నాయన కవళం దహస్తం కింద ఉన్న ప్రతి కట్లను తెంపమని అడుగుచున్నాను. అయ్యా నా తండ్రి, ఇప్పుడే మీరు తాకమని అడుగుచున్నాను. ఆ గర్భాలను ముట్టమని అడుగుచున్నానయ్యా. ఆ గర్భాలను ముట్టండి ప్రభా. ప్రతి బిడ్డ కన్సీవ్ అవునుగాక, ప్రతి బిడ్డ కన్సీవ్ అవునుగాక, ప్రతి బిడ్డ కన్సీవ్ అవునుగాక ప్రభా. గొప్ప కార్యం జరిగించండి అయ్యా. వృద్ధాప్యంలో ఉన్న వారిని లేవనెత్తండి ప్రభా, వారిని కూడా బలపరచండి ప్రభా. అయ్యా నా తండ్రి, నీ కాడిని మోస్తున్న యవనస్తులను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయ్యా తండ్రి, చిన్న బిడ్డలు స్కూల్కి వెళుతున్నారయ్యా, వారికి కూడా వారి చుట్టూ కూడా నీ కంచి కాపుదల దయచేయండి ప్రభా. ఇదిగో నాయన, ఎవరైతే తెలుసుకునేటువంటి వారు ఉన్నారు, ఇంకా కూడా నాయన నువ్వంటే ఎరగకుండా ఉన్నారు, వారందరినీ కూడా నాయన నీ యొక్క రెక్కల చాటును భద్రపరిచి, నీ సిలువు చాటును మరుగుపరచుకోమని, దీవించి ఆశీర్వదించమని ఏసునామలు అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.